హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డ్వాక్రా మహిళలందరికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో నై చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి కొందరు మెసేజ్ అయితే చేయడం అయితే జరిగింది సో డ్వాక్రా మహిళల రుణమాఫీ అనేది కంపల్సరీ మనకు సెప్టెంబర్ పదకొండవ తారీఖున అయితే చేస్తారా మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారని చెప్పేసి సో దానికి సంబంధించి అయితే చూద్దామండి అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలకి ఏంటంటే మహిళల ఖాతాలో డైరెక్ట్గా వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే ఈ రుణమాఫీ అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది బట్ వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేయరండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు కొందరు ఏంటంటే మేము వేరే స్టేట్స్లో ఉన్నాము వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయాము ఇప్పుడు లాక్డౌన్ కదా మేము వెళ్ళలేము మేము వేలిముద్ర అనేది వెయ్యలేము మాకు రుణమాఫీ అనేది జరుగుతుందా లేదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి సో వాళ్ళు వేలిముద్ర వేయకపోతే ఇక రుణమాఫీ వస్తుందా ఇక రానట్టేనా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు తొందర తొందరగా స్కిప్ చేసేసినట్లయితే ఒక్క ముక్క మీకు అర్థం కాదండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసుకోండి ఎందుకంటే నేను చేసిన కష్టానికి ఒక లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో డ్వాక్రా కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి సెప్టెంబర్ పదకొండవ తారీఖున అయితే చేస్తారా లేకపోతే మళ్ళీ ఏమైనా డేట్ అనేది పోస్ట్ పోన్ చేస్తారా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో దానికి సంబంధించి అయితే ముందు చూద్దాము సో దానికి సంబంధించి మనకు ఈరోజు ఒక నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది సో నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఫ్రెండ్స్ మనకు ఆసరాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది ఈ రోజు రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి చదివిన తర్వాత మనం డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసరాకు నాలుగు వేల ఐదు వందల నలభై కోట్లు అని చెప్పేసి హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది సో వైఎస్ఆర్ ఆసరా పథకం అమలుకు నాలుగు నాలుగు వేల ఐదు వందల నలభై కోట్ల పాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవోన్ అయితే జారీ చేసింది ఈ నెల పదకొండున పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది ఏప్రిల్ పదకొండవ తేదీకి ముందున్న డ్వాక్రా మహిళలు తీసుకున్నారు నాలుగు ప్రభుత్వం నాలుగు విడతలు అయితే జమ చేయడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది దీనివల్ల సుమారు ఎనభై లక్షల మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతారు వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు పదివేలు మైనార్టీ సంక్షేమాలకు నూట నలభై నాలుగు కోట్లు తొంభై ఆరు లక్షల మేర బడ్జెట్ అయితే విడుదలకు ఈ ఉత్తర్వులైతే జారీ అయ్యాయి గత నెల పంతొమ్మిదవ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద ఈ నగదు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించు నిర్ణయం తీసుకుంది బ్యాంకర్ల నుండి వివరాలు సేకరించి గత గణాంకాల ఆధారంగా రుణమాఫీని నాలుగేళ్లలో డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేస్తారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయంతో రుణమాఫీ అయితే ప్రకటించారు సో ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఈ రుణమాఫీకి సంబంధించి మనకు కంపల్సరీ ఏంటంటే ఈ నెల పదకొండవ తారీఖునైతే కంపల్సరీ అయితే చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది సో మనకు రుణమాఫీ అనేది కంపల్సరీగా అయితే మనకు పదకొండవ తారీఖు అయితే జరుగుతుందండి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేటు అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లో ఏంటంటే ఈ రుణమాఫీ అమౌంట్ అనేది డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తామని చెప్పేసి గతంలో మనకు ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే సో వీళ్లకు డైరెక్ట్ గా అయితే రుణమాఫీ అమౌంట్ అనేది వేయరండి అసలు ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఏ విధంగా వేస్తారంటే సో రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క గ్రూప్ అకౌంట్లో అయితే వేస్తారండి వేసిన తర్వాత మీ యొక్క గ్రూప్ కి ఎవరైతే సిఓస్ ఉంటారో సిఓస్ అంటే కమ్యూనిటీ ఆర్గనైజర్స్ సో వీళ్ళ కింద ఏంటంటే చాలా గ్రూపులు అయితే ఉంటాయండి సో వీళ్ళ కింద చాలా గ్రూపులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గ్రూప్ కి ఎంతెంత అమౌంట్ అనేది వచ్చిందని చెప్పేసి వాళ్ళు ట్యాలీ చేసుకొని ఒక్కొక్క మహిళ అకౌంట్లో అయితే వాళ్లకు ఎంత వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక గ్రూప్ వచ్చేసి నాలుగు లక్షలు తీసుకుని అనుకోండి నాలుగు లక్షలు తీసుకుంటే మొదటి విడతగా మనకు రుణమాఫీ అనేది పదివేల రూపాయలు అయితే వేస్తారు కొన్ని గ్రూపులు ఏందంటే నాలుగు లక్షలు తీసుకున్నారు ఐదు లక్షలు తీసుకున్నారు కొన్ని గ్రూపులు మూడు లక్షలు తీసుకున్నారు సో వాళ్ళు తీసుకున్న రుణాన్ని బట్టి ఆ ట్యాలీ అనేది చేసి వాళ్ళకు రుణమాఫీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సి ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ యొక్క టీంకి కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాలీ చేసి ఒక్కొక్క మహిళకి ఎంత వస్తుందో దానికి సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏమన్నారంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే ఫింగర్ ప్రింట్ అంటే వేలిముద్ర అనేది తప్పనిసరిగా అయితే తీసుకోవాలి తీసుకున్న వారికి రుణమాఫీ అనేది వేస్తాము లేకున్నట్లయితే వాళ్ళకి రుణమాఫీ రాయదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బట్ ఈ రోజు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే చాలామంది కామెంట్స్ అయితే చేశారండి వేరే స్టేట్స్లో ఉన్నాము వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయాము మేము రుణమాఫీకి సంబంధించి మేము వేలిముద్ర అనేది ఎలా వేయాలి మాకు రుణమాఫీ రాదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు చాలా వరకు వేలిముద్ర తీసుకున్నారు మీ యొక్క టీమ్ ఆర్పీస్ కానివ్వండి సిఇస్ కానివ్వండి వేలిముద్రలు అయితే తీసుకున్నారు కొంత వేలిముద్రలు అయితే తీసుకోలేదు వేలిముద్ర తీసుకోకపోయినా కానీ మీకు రుణమాఫీ అనేది జరుగుతుందండి మీకు రుణమాఫీ అనేది వస్తుంది ఎవరైతే వేలిముద్ర వేయలేదో వాళ్ళు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు మీకు కంపల్సరీ రుణమాఫీ అనేది వస్తుంది అలాగే ఈ రుణమాఫీకి సంబంధించి ఏంటంటే ఈ రుణమాఫీ అనేది మనకు సెప్టెంబర్ పదకొండవ అయితే చేస్తారండి సెప్టెంబర్ పదకొండవ తారీఖున చేసిన తర్వాత పద పదకొండవ తారీఖున మీ అకౌంట్లో అయితే డబ్బులు పడిపోవండి ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకు అమౌంట్ అనేది పడుతుంది సో ఈ అమౌంట్ అనేది ఏంటంటే మనకు ప్రభుత్వం మీ యొక్క గ్రూప్ అకౌంట్లో అయితే వేస్తుంది మీ మీ యొక్క గ్రూప్ అకౌంట్లో వేసిన తర్వాత మీ టీంకి ఎవరైతే ఉంటారో అంటే కమ్యూనిటీ ఆర్గనైజర్స్ సో వాళ్ళు టాలీ అయితే చేస్తారు ఈ గ్రూపు ఎంత వరకు లోన్ తీసుకుంది వీళ్ళకు మొదటి విడతగా ఎంత అమౌంట్ అనేది వేయాలని చెప్పేసి వాళ్ళు ట్యాలీ చేసి మీ యొక్క గ్రూప్లో పది మంది ఉన్నారనుకోండి పది మందికి ఇంత అమౌంట్ అనేది వేయాలని చెప్పేసి వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు మీ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ పద్ధతిలో మీకు రుణమాఫీ అనేది జరుగుతుందండి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే అర్హుల లిస్ట్ అంటే ఫైనల్ లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందండి సో విలేజ్ అంటే పల్లెటూరులో ఉండేవారికి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఒకవేళ వాళ్ళ యొక్క ఎస్హెచ్డి ఐడి నంబర్ అనేది తెలియకపోతే ఆ ఎస్హెచ్డి ఐడి నెంబర్ అనేది ఏ విధంగా మనం పొందాలి అలాగే మనం చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాలకు సంబంధించి మీకు రుణమాఫీ అనేది వస్తుందా రాదా మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా దీనికి సంబంధించి మనం మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఒకవేళ మీరు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వారు ఉంటే ఆ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన లింక్ మీరు అయితే క్లిక్ చేయండి అలాగే ఒకవేళ మీరు విలేజెస్కి సంబంధించి అంటే మీరు పల్లెటూరులో కనుక ఉన్నట్లయితే కనుక మీరు పల్లెటూర్లకు సంబంధించిన లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించి మీరు మీ యొక్క ఎస్హెచ్డి ఐడి నెంబర్ ఒకవేళ మీకు తెలియకపోతే దానికి సంబంధించిన లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దానికి సంబంధించి మీరు చెక్ చేసుకొని మీ గ్రూప్ అనేది ఎలిజిబుల్లో ఉందా లేక ఇనెలిజిబుల్లో ఉందా మీ యొక్క గ్రూప్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా ఇన్యాక్టివేట్లో ఉందా అని చెప్పేసి మీరు చెక్ చేసుకొని తెలుసుకోండి సో ఫ్రెండ్స్ అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క అకౌంట్స్ అనేవి అంటే మీ యొక్క పర్సనల్ అకౌంట్స్ అనేవి యాక్టివేట్లో పెట్టుకోండి యాక్టివేట్లో పెట్టుకోకపోతే మీకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి సో ఒకసారి మీరు బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేక ఇన్యాక్టివేట్లో ఉందా ఏమైనా డబ్బులు కనుక అకౌంట్లు లేకపోతే ఒక ఐదు వందలు ఆరు వందలు వేసి పెట్టండి వేసి పెట్టిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుందండి యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడిపోతుందండి ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే మీకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడదు మళ్ళీ మీరు బ్యాంకుల చుట్టూ అలాగే సచివాలయాల చుట్టూ అలాగే అధికారుల చుట్టూ మీరు తిరుగుతూనే ఉండాలి సో ఆ తిరగడం కన్నా మనం ముందే ఈ పని కనుక షార్ప్గా అంటే తప్పు లేకుండా చేసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా అమౌంట్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఎవ్వరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ విధంగా మీకు క్లారిటీగా అయితే చెప్పరండి సో నార్మల్గా రుణమాఫీకి సంబంధించిన అమౌంట్స్ ఈ విధంగా వస్తాయని చెప్పి చెప్పేస్తారు బట్ మన ఛానల్లో ఏంటంటే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీరు ఓ ఇబ్బంది పడకుండా నేను ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసే ఉద్దేశంతోనే నేను కోరుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక లైకే కదా చేసుకొని ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి ఆ మూడు ఆప్షన్లో ఆల్ అని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే ముందుగా అయితే చూడవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మాయిల్ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్